ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా? ఏమనగా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొని ఉన్నాను. ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు ఈ విధమైన మోసకరమైన తంత్రములను వారు కల్పించుకొని ఉన్నారు. ఏ తంత్రాలు చెప్పండి? మాయోపాయములను, మోసమును, అబద్ధం, అన్యాయం, తోటి సహోదరులను మోసం చేయటం, అనేక తంత్రములు వారు కలిగి ఉన్నారు. దేవుడు ఆ మాటలు వారికి తెలియచేయలేదు. నా బిడ్డలారా, మీరు యథార్థవంతులుగా జీవించాలి, నా నీతిని మీలో కనపరచాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఎప్పుడూ వారు మొవ్వ వేస్తారు. వారి కుటుంబము ఎన్నడూ భిక్షము ఎత్తదు. వారి బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉంటారు. కనుక దేవుడు అలాంటి ఆశీర్వాదాలు భూమి మీద మీరు ఫలించండి అని దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ దేవుడు మరలా నిన్ను సృష్టించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, భూమిని ఫలభరితముగా చేయండి, మంచి ఫలాలు మీలో నుండి నేను చూడాలి అని ఆశించాడు ఆయన. ఆది కాండము 6:5 నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను కలగ చేసినందుకు యెహోవా సంతాపము కలిగి బాధపడుతున్నాడు. ఆయన హృదయములో బాధపడుతున్నాడు. అరే, నీవైనా ఈ కుటుంబంలో యథార్థ పరుడిగా ఉంటావనుకున్నానయ్యా. నా కుమార్తె, నా కుమారుడా, నీవైనా యథార్థ పరురాలుగా ఉంటావని అనుకున్నాను నేను. కానీ నీవు కూడా మళ్ళా ఆ మాయోపతంత్రాలే నేర్చుకుంటున్నావు. ఆ మాయోపాయాలలోనే జీవిస్తున్నావయ్యా. కనుక ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారి ఊహ, వారి ఆలోచనలు మంచి అనేది వారిలో లేదు. దేవుడు ఎందుకంటే మానవుడిని చూసి ఎంతో ఆశ కలిగి, నా కుమారుడు, నా కుమార్తె ఏ రోజైనా వారిలో నుండి వేరై చెడులో నుండి, చెడు తలంపులలో నుండి వేరై నా హృదయ ఆలోచనలు నెరవేరుస్తాడేమో, నా తలంపులు కలిగి జీవిస్తాడేమో అని ఆయన ఆశ కలిగి ఉంటే వారి ఊహ, వారి తలంపులు, వారి యొక్క ఆలోచన అంతా చెడ్డది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇలాంటి చెడుతనముతోనే, మోసముతోనే, అన్యాయముతోనే, తంత్రములతోనే నీ బ్రతుకు ఇలా వెళ్ళిపోవాలా? చూడండి 12:14 చూడండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మిమ్మును ఏలుస్తున్న రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే మీరు యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు
మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకు కూడా విరోధముగా ఉంటుంది. దేవుడే ఉన్నారు చెప్పండి. మీ పితరులకు విరోధముగా ఉన్నది నా హస్తం, నా కుమారుడు నా కుమార్తె. నీవైనా నా మాట వింటావని, నీవైనా నా ఆలోచనల ప్రకారం నడుస్తావని ఈరోజు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు రక్షణ చెప్పండి? నా ఆలోచనల కొరకు నీవు కనిపెట్టుకుంటావని. దేవుడేమన్నారు చెప్పండి 14లో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని, ఆయన మాటలను విని ఆయనను సేవించి, ఆయనను సేవించు, ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ములను ఏలుసున్న రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమము కలుగును. మీరును మీ రాజులు, మీ మీద ఉన్న అధికారులు, మీ మీద ఏ పెత్తనం ఉన్నదో, ఏ రోజు నీవు సత్యమునకు అడ్డము, దేవుడు అన్నారు చెప్పండి, సత్యమునకు ఆటంకము ఈరోజు నీ వల్ల ఎందుకు కలుగుతున్నది? సత్యమునకు చెవినివ్వక నీవు కల్పన కథల వైపు ఎందుకు తిరుగుస్తున్నావు? ఒకప్పుడు నీవు బాగా చేయాలి, పని చేయాలి అనుకున్నావు. ఇప్పుడు నిన్ను ఎవడు ఆటంక పరుస్తున్నాడు? ఎందుకంటే దేవుని పని చేయకుండా, దేవుని ఆలోచనలు చేయకుండా, దేవుని సన్నిధిలో నీవు రాకుండా ఎవరు నిన్ను ఆటంకపరుస్తున్నారు? సత్యమునకు నీవు అడ్డముగా ఈరోజు సత్యమును ధరించకుండా నీవు ఈరోజు నీకు ఆటంకముగా ఉన్న ఏ రాజైనా, ఏ అధికారమైనా, దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, ఏ అధికారమైనా అక్కడ అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాటను వినక ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకు కూడా అది విరోధముగా ఉండును. కనుక దేవుడు అన్ని విషయాల్లో నా కుమారుడా నా కుమార్తె నీకు మేలు కలగాలి, మీ పితరులు ఆశ్రయించిన ఆలోచనలు నీవు నీలో నెరవేర్చమా. నీకు మేలు కలగాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలను నీవు వినాలి, ఆయన మాట విని నీవు భయపడి ఆయనను నీవు సేవించాలి. ఆయన ఆజ్ఞలు ఎన్నడూ నీవు భంగము చేయవద్దు, పాడు చేయవద్దు. పాడు చేస్తే దేవుడేమన్నారు చెప్పండి, దేవుని హస్తము నీ పితరులకు విరోధముగా ఉండునట్లుగా నీకు కూడా విరోధమవుతుంది. ఆ తర్వాత నీకు మేలు కలగనే కలగదు. కనుక మేలు కలగనప్పుడు నీవు కూడా నీ పితరుల సంఖ్యలోనే వెళ్ళిపోతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, అలాగనే ప్రసంగి చూడండి 9:3 చూడండి, అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటిలో అది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది కూడా చాలా దుఃఖకరముగానే ఉన్నది. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరముగా ఉన్నది, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతా వారి హృదయము వెర్రితనముతో ఉన్నది, తరువాత వారు మృతుల యొద్దకే పోవుదురు. ఇది కూడా చాలా దుఃఖకరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారి సంతోషం ఎంతసేపు,
వారి దుఃఖం ఎంత చేపో తెలియదు. డబ్బులుంటే వారు ఎంతో సంతోషిస్తారు. బాధ వస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? కృంగిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, వారిలో ఉన్న ఈ సంతోషం ఎంతసేపు, వారిలో ఉన్న ఆనందము దుఃఖము ఎంతసేపు, కానీ వారి హృదయం ఎలా ఉందో చెప్పండి. ఎర్రితనముతోనూ చెడుతనముతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కానీ అందరూ కూడా వారు ఏది జరిగించినా ఎలా జీవించినా తిరిగి వారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మరలా తిరిగి వారు మృతుల యొద్దకే వెళ్ళిపోతున్నారు. వారిలో జీవం లేదు. దేవుడు మరలా వారికి జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని పోగొట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? వారు తిరిగి మరలా మృతుల యొద్దకే. వారిని మృతులను సజీవులుగా చేశాడు. వారు పితరులు ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను భంగము చేసి మేళ్లను పోగొట్టుకున్నారు. కానీ వారేం చేస్తున్నారు చెప్పండి? తిరిగి మరలా వారి యొక్క సాంప్రదాయాలని, వారి పితరుల యొక్క ఆచారాలని వారు అనుసరిస్తున్నారు. కనుక దేవుని హస్తము వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము, నీకు ఇచ్చిన ఈ జన్మ నీవు సద్వినియోగం చేసుకో. ఎందుకంటే మానవుడు అనేక తంత్రములు, మోసాలు కల్పించుకున్నన్నీ నీకు ఉన్నాయి లోకములో. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది ఒకే మార్గం, ఆయన మాట్లాడేది ఒకటే బోధ. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని మాట యందు నేను నిలబడితే నీకు మేలు కలుగుతున్నది, లేదా దేవుని హస్తము నీకు విరోధముగా ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథం 127:3 చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే బహుమానమే. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదని నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము నీవు ఫలించాలి. భూమి మీద నీవు ఫలభరితముగా ఉండాలి. ఈ భూమిని నీతి ఫలాలు నీలో నుండి ఫలించాలి. నీ కుమారులు, కుమార్తెలు నీలో నీతి ఫలాలు ఫలించాలి. కనుక నీకు కుమారునిచ్చాడు, కుమార్తెలనిచ్చాడు. వారు ఎలా ఉండాలి చెప్పండి? బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలంట. బలవంతుని చేతిలో బాణాలు. ఏ బాణాలు చెప్పండి? మనుషులు కొట్టే బాణాలు కాదు, మిమ్మలను శోధించే, సాతానును జయించే బాణాలుగా మీరు ఉండాలి. ఏ శోధనలో మీరు పడకుండా మీ అపవాదిని క్రియలను ఎదిరించే వారిగా మీరుండాలి. అపవాదిని ఎదిరించే డాలుగా మీరుండాలి. అలాగనే మరి యవన కాలములో పుట్టిన కుమారులు ఎలా ఉంటారు చెప్పండి? బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. ఆ బాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? తన శత్రువుతో పోరాడే శక్తిని కలిగి అంబులు పొదిలో దాసబడి ఉన్నాయి. సమయము వచ్చినప్పుడు శత్రువుతో కుటుంబం అంతా కలిసి పోరాడే శక్తివంతులుగా వారు తయారయ్యే ఉండాలి. శోధనలో, సమస్యల్లో వారు ఎలా ఉండాలి చెప్పండి? పోరాడే శక్తివంతులుగా ఉండాలి. పడిపోయేవారిగా కాదు. వారు ఎలా ఉండాలి చెప్పండి? పోరాడేవారిగా ఉండాలి. అంతేగాని మనుషుల మీద పోరాడేవారిగా కాదు. నీకు దేవుడు పిల్లల్నిచ్చింది. దేనికి ఇచ్చాడు చెప్పండి? శత్రువుతో మీరు పోరాడేవారిగా ఉండాలి. కనుక దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. కనుకనే చూడండి, యెషయా గ్రంథం 61:9
జనములలో జనములలో వారి సంతతి తెలియబడును వారి సంతతి తెలియబడును జనముల మధ్యను జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి వారి సంతానము ప్రసిద్ధి చెందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారు యెహోవా ఆశీర్వదించబడిన జనమని జనమని వారిని చూచిన వారందరూ వారిని చూసిన వారు తెలుసుకోవాలి ఒప్పుకొందురు ఎలా ఉన్నారు చెప్పండి జనములలో వారి సంతతి తెలియబడును వారి సంతానము తెలియబడును జనముల మధ్యను జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి వారి సంతానము ప్రసిద్ధి చెందును వారు యెహోవా ఆశీర్వదించిన వారు యెహోవా ఆశీర్వదించబడిన జనమని జనమని వారిని చూచిన వారందరూ చూచిన వారు తెలుసుకోవాలని దేవుడు నీకు రక్షణ ఇచ్చింది ఆయన సన్నిధిలో ఏర్పాటు చేసుకుంది ఆయన నామాన్ని అవమానపరచాలని కాదు నిన్ను దేవుడు దేనికి చేసుకున్నాడు చెప్పండి ఆయన నామాన్ని ఘనపరుస్తాని ఇది యెహోవా ఆశీర్వదించబడిన జనము దేవుని రాజ్యము యొక్క నీతిని కలిగిన జనము ఈ జనానికి దేవుడే అధ్యక్షుడై వారికి సహాయము చేస్తున్నాడు కనుక ఈ యొక్క సంతానానికి ఎవరున్నారు చెప్పండి యెహోవా ఆశీర్వదించబడిన జనమని వారిని సూచిన వారందరూ కూడా చెప్పుకుంటారు దేవునికి స్తోత్రము అలా అలాగూ దేవుడు నిన్ను తలగా చేయాలని అంతేగాని అల్పకాల సుఖాల కొరకు నీవు శాశ్వతమైన జీవము కలిగిన దేవుణ్ణి దుఃఖపరచమని కాదు అల్పకాల సుఖాల కొరకు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోమని కాదు ఈ లోకములో సుఖాల కొరకు నీ ఆనందం కొరకు దేవుడు నీకు రక్షణ ఇవ్వాల దేనికి ఇచ్చాడు చెప్పండి యెహోవా ఆశీర్వదించబడిన జనము ఎందుకంటే సమాజములో వీరు యెహోవా ఆశీర్వదించబడిన జనము దేవుని చేత ఏర్పాటు చేసుకున్న జనము ఈ జనము ప్రసిద్ధి చెందే జనము దానికి దేవుడే తోడయ్యే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అలాగ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అలాగ మీరు ఉండాలని రక్షణ ఇచ్చాడు మీరేది ఆశిస్తున్నారు చెప్పండి ఈరోజు చూడండి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనము నేను చిన్నవాడైనుంటిని ఇప్పుడు నేను ముసలివాడనయ్యుంటిని ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దేవుడు ఏమన్నాడు చెప్పండి వారి జనములలో వారి సంతానము ఆశీర్వదించబడుతుంది ఎవరి సంతానం చెప్పండి దేవుణ్ణి కలిగిన వారు దేవుని చేత నడిపించబడిన వారు దేవుని చిత్తములో ఆయన ఆజ్ఞలకును భంగము చేయక వాటిని అనుసరించి జీవించేవారు వారికి క్షేమము కలిగి భూమి మీద వారు సంతోషించేవారు వారి కుటుంబంలో ఏముందో చెప్పండి దేవుడు ఏమన్నారు చెప్పండి ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ కూడా చూసి ఉండలేదు వారి సంతానానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆశీర్వదించాడు నీతిమంతుల సంతానము దేవుని మాటను బట్టి నడిచిన వారి యొక్క సంతానములో క్షేమము సమృద్ధిగా ఉంటుంది వారి సంతానం ఎలా ఉంటుంది చెప్పండి ఎప్పుడు భిక్షము ఎత్తనే ఎత్తదండ వారు అడుక్కు తినే పరిస్థితి వారికి కలగ చేయడం వారు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి దేవునికి సొత్తైన ప్రజలు కనుక దేవుడు వారికి ఆశీర్వదిస్తూనే ఉంటాడు అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు చూడండి ఆది కాండము 26వ అధ్యాయం 3వ వచనం ఈ దేశమందు పరవశివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నిటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసెదను ఈ దేశములన్నీ సంతానమును
సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన. నీ సంతానము వలన. సమస్త భూలోకములోని. సమస్త భూలోకము. లోని. ఆ. సమస్త జనులు. సమస్త జనులు. ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వదింపబడుదురు గాక. ఆ ఏలయనగా. అబ్రహాము. ఆ. నా మాట విని. నా మాటను విని. నేను విధించిన దాని. నేను. విధించిన. నేను విధించిన దానిని. నా ఆజ్ఞలను. నా ఆజ్ఞలను. నా కట్టడలను. నా కట్టడలను. నా నియమములను. నా నియమమును. గైకొననని చెప్పాను. గైకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ దేశమును పరదేశివై ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఏలయనగా నీకు నీ సంతానమును ఈ దేశములన్నిటి అన్నిటిని నీకు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో చూడండి. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇస్సాకుకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారముగా కుమారుడు నడుస్తున్నాడు. తండ్రిని నడిపించిన దేవుని మాట ప్రకారముగా, నా కుమారుడా, నీవు యెహోవా మాటను గైకొని ఆయన ఆజ్ఞలను భంగము చేయక వాటిని నీవు అనుసరించినప్పుడు ఈ భూమి మీద నీ సంతానానికి నీకు ఎంతో మేలు కలుగుద్ది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఇస్సాకు తప్పకుండా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడి ఆయనను సేవించుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాగ్దానము చేశాడు, ఈ భూలోకములో ఉన్న సంతానమన్నిటినీ కూడా నీకు ఇస్తాను, నీవు గొప్ప ఆశీర్వాదముగా ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాన్ని మన బిడ్డలకు ఇవ్వాలని. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి. నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి. నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి. ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా, నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకు ఇంతకు ఇలా, నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను ప్రార్థనకి రా, ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము, ప్రార్థన చేసుకుని 3 కింద పడుకున్నాము. ఆ తెల్లరిగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తలలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏమైంది ఏమైందో నేను అడుగుతున్నాను, నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తలలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను, ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దామా అని అన్నారు. నాకు అప్పుడు మత్తయ్య అంది, నొన్నలో చర్చి ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు 3 మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి ఆరోగ్యం. ఆ పిడుసు అన్నది తీసివేశారు. ఇప్పటి వరకు లేదండి ఆ పిడుసు అన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు.
దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు, ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంట ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని. ఏంటి, చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండే చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందులో నేను మురిగినట్టు, నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను తెల్లారి నేను ఆలోచించుకున్నాను, ఏంటి ప్రభు బాప్తిసం గురించి నాకు చూపిస్తున్నావా, నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిసం తీసుకుంటారు. నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిసం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థనలు జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు, గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు, యాపిల్స్ కాయలు, దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను.